ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ తల్లి అయినందుకు గాను ప్రోగ్రెస్ కార్డులో వచ్చిన ఏ ప్లస్ గా భావించాలా, లేదా పిల్లలు పుట్టి పెద్దవాళ్లైనా అవి చిరకాలం వెక్కిరిస్తున్నట్టుగా కనిపించే రిమార్క్స్ గా భావించాలో, గర్భిణీల్లో అటు తల్లులైనా ఇప్పటికీ ఒక కన్ఫ్యూజన్ అనే చెప్పాలి. పిల్లలు పుట్టిన వెంటనే బాగా స్పష్టంగా కనిపించే స్ట్రెచ్ మార్క్స్ నెమ్మదిగా ఒక్కో ఏడు గడుస్తూ ఉంటే కాస్త తేలిక రంగులోకి అంటే చర్మంలో కలిసిపోతూ ఉంటాయి. ఇక జన్యువుల పాత్ర కూడా స్ట్రెచ్ మార్క్స్ విషయంలో పనిచేస్తుంది. అమ్మకి అమ్మమ్మకి ఉంటే మీకు వచ్చినట్టే. స్ట్రెచ్ మార్క్స్ ని పూర్తిగా తొలగించడం ఎవరి తరమూ కాదు. కాకపోతే మరీ ఇబ్బందికరంగా కనిపించే పరిస్థితి రాకుండా కొన్ని ముందు జాగ్రత్తలతో, లేదంటే వచ్చినట్టయితే కొంతమేరకు లైటన్ అంటే కలర్ తగ్గించే వీలుంటుంది. అత్యంత పాపులర్ అండ్ యూస్ఫుల్ చిట్కాలను ఈ వీడియోలో చెప్పాము. మొదటి ట్రైమిస్టర్ నుంచే పొట్ట, పిరుదులు, కాళ్లు, ముఖ్యంగా లోపల వైపు తొడలు, చేతులు, రొమ్ములు ఈ ప్రాంతాల్లో మంచి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. ప్రెగ్నెన్సీలో పెరిగే వెయిట్ వల్ల స్కిన్ త్వరగా సాగి స్ట్రెచ్ మార్క్స్ రూపంలో బయటపడుతుంది. స్కిన్ సాగే గుణాన్ని నియంత్రించే శక్తి మాయిశ్చరైజర్ లో ఉంటుంది. పగలు రాత్రి స్నానం తర్వాత చర్మం మీద కొద్దిగా తడి ఉండగానే రాసుకోవాలి. ఖరీదైన క్రీములు లోషన్స్ వాడుకోలేని వారు స్నానానికి ముందు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వంటి వాటితో మసాజ్ చేసి స్నానం చేసినా ఫలితం ఉంటుంది. రెండవ మూడవ ట్రైమిస్టర్ మొదటిసారిగా ముదురు ఎరుపు రంగులో స్ట్రెచ్ మార్క్స్ కనిపించగానే గుండె జల్లుమంటుంది. ఇదే స్టేజ్ లోనే వాటిని అడ్డుకుంటే మరింత ముదురు రంగులోకి మారకుండా ఉంటాయి. మాయిశ్చరైజర్ ని ధారాళంగా అప్లై చేయండి. ఎక్కువ కెమికల్ బేస్ లేని వాటిని ఎంచుకోండి. మార్కెట్లో నేడు ప్రెగ్నెన్సీలో వాడుకునేందుకు క్రీములు అందుబాటులో ఉన్నాయి. బేబీ పుట్టిన తర్వాత అప్పటిదాకా సాగి లైట్ గా ఉన్న చర్మం ఒక్కసారిగా వదులయ్యి స్ట్రెచ్ మార్క్స్ కూడా క్లియర్ గా కనిపిస్తాయి. గాలి తీసిన బెలూన్ లాగా పొట్ట మెత్తబడి దానిమీద చారలు కనిపిస్తాయి. మొదటిసారి డెలివరీ కాగానే ఆడపిల్లలు తమ పొట్టను చూసి భయపడుతూ ఉంటారు. టైంతో పాటు పొట్ట కండరాలు తిరిగి బిగుస్తాయి. పొట్ట, యోని, గర్భసంచి ఇవన్నీ కండరాలు. వీటిని తిరిగి బిగుతు చేయాలంటే మీ వంతు కృషి తప్పనిసరి. ఇక స్ట్రెచ్ మార్క్స్ విషయానికొస్తే ఇందుకు మార్కెట్లో నేడు ప్రత్యేక క్రీములు లోషన్లు దొరుకుతున్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ క్రీము కూడా స్ట్రెచ్ మార్క్స్ ని పూర్తిగా పోగొట్టలేదు. కాస్మెటిక్ సర్జరీలు మాత్రమే ఈ పని చేయగలవు. కానీ వాటి వల్ల ఎదురయ్యే కాంప్లికేషన్స్ వేరే ఉంటాయి. కేవలం చర్మానికి ఆహారం ద్వారా, పై పూతగా మేలైన మాయిశ్చరైజర్ ద్వారా, అలాగే పెరగవలసిన బరువు మాత్రమే పెరగడం వల్ల కొంతవరకు స్ట్రెచ్ మార్క్స్ కి చెక్ పెట్టవచ్చు. మా వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే HMB లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.